తెలుగులో మాట్లాడదామండి. మనకు తమ్ముడు ఇమెయిల్ చేస్తున్నాడు చాలా ఇన్ఫర్మేషన్, బట్ అవన్నీ మళ్ళీ మనం కూర్చుని వీడియో చేయాలంటే టైం పడుతుంది కూడా, చేయలేకపోతున్నాను. నేను ఒకటి రీసెంట్లీ ఏదో చూశానండి, అక్కినేని తొక్కినేని అన్నారంట బాలయ్య గారు. బాలయ్య గారికి నోరుదోలు ఉంటుంది, బట్ ఆయన మనసు మంచిదని అంటారు. కొంతమంది తింగరవడం అంటారు, అమాయకుడు అంటారు, ఫ్యాన్స్ని కూడా కొడతారు సార్ ఆయన. ఆయన ప్రజల నాడు పట్టుకున్నాడు, ఆయనకి ఏం కావాలో వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తారని. రీసెంట్ మూవీ, ఈ మూడు మూవీలు చూసానండి. అది నెట్ఫ్లిక్స్లో ధమాకా చూశాను. బట్ ఆయన మీరు కాపాడితే చిరంజీవి సినిమా చూడాలి. చిరంజీవి ఫ్యాన్ అయినా సినిమా చిరంజీవి గారు చూడాలి. నేను చూశాను కదా డిగ్రీ బంక్ చేసి చిరంజీవి గారి సినిమాను. వాళ్ళ ఫ్యాన్ కానాలకు నచ్చదు. సేమ్ కమ్మాడైతే బాలయ్య మూవీ చూడాలి. మరి ఇంకోటి ఇంకోవడం మనకు తెలియదు కానీ మాస్ మహారాజ్ అని ఆయన రాజాదా పేరు గుర్తురట్ల హీరో వాటెవర్, అది కూడా బాగానే ఉంది. కానీ ముగ్గురు ముసలాళ్ళు అయిపోయారు సార్. ఇప్పుడు నేను అలాంటి నువ్వు ముసలాడని ఎవడు రాస్తాడు, నేను ముసలాడు అవ్వడానికిను ముసలాడు స్క్రీన్ మీద డబ్బులు బొక్కబెట్టి $21 సినిమా చూడడం తేడా ఉంది కదరా, అది చెప్తున్నాను. అక్కినేని తొక్కినేనికి వస్తే కాన్సెప్ట్ అఖిల్ ఈయన బాగా రాశాడు ఆ పాయింట్. ఆ ఈమెయిల్స్ అన్నీ ఎతికి మనకి చదవాలి అంటే టైం పట్టేస్తుంది. సో అందుకని అది చదువుదానండి యాజ్ టీజ్. ఇంకో పాయింట్స్ ఏంటంటే బాలకృష్ణని ఇమిటేట్ చేసిన కమీడియన్స్ ఎవరు చెప్పారు, అండ్ స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ చదివితే వెళ్తాడంటండి. అంటే స్క్రీన్ ముందు చదవకపోవచ్చు బట్ బై హార్ట్ చేసి, స్క్రిప్ట్ లేకపోతే ఫెయిల్ అయిపోద్ది ఆయన్ని. అందుకే మీడియా ఎప్పుడైనా ఆయన్ని క్వశ్చన్స్ అడిగితే, ఇప్పుడు ఎవరో వర్ధంతికి వెళ్తాడో మీడియా క్వశ్చన్ అడిగింది అనుకోండి, మా నాన్నగారు బాగా యాడ్ చేశారు, అన్నాలు అవి పంచుతున్నారు, అందరూ బాగా తిన్నారు, ఇలాగ అన్రిలేటెడ్ వెళ్ళిపోతారు ఆయన. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆయనకి బోల్డ్ టాలెంట్ ఉంటే మనం వైఎస్ఆర్ గారు పార్టీ జగన్ గారు ఎలా తీసుకున్నారో లాక్కున్నారో వాటెవర్ ద వర్డింగ్, అలా ఈయన కూడా తీసుకుని సీఎం అయ్యేవాడు, అల్లుడు ఎందుకు అవుతాడు కదా. మనం పర్సనల్గా ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, బట్ వీళ్ళు పబ్లిక్లో కొడుస్తున్నారు కాబట్టి వాళ్ళు. నేను తర్వాత డౌట్ వచ్చి నేను ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తే అక్కినేని న్యాయసర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. నేను ఆర్కే గారిని అసలు చూడనండి బాబు, ఆడు మన గురించి బ్యాడ్గా ఇక్కడ కమ్మాళ్ళు ఇస్తే రాసిన మూలని మనం చూడడం మానేసాము. అంతకుముందు చూసేవాళ్ళం అనుకుంటా. సో నేను రాసిండు ఒక్క నిమిషం సార్, పవన్ కళ్యాణ్ గురించి కూడా అది రాశారు డైరెక్ట్లీ కేమండి ఎస్టాబ్లిష్. ఈ మెయిన్ ఈ టాపిక్కి వెళ్దాం ఉండండి. అంటే నేను ఇద్దరు కమ్మాళ్ళే కదా ఎందుకు కొట్టుకుంటున్నారని. చాలామంది అండి, మేము టెన్నిస్ కూడా వెళ్తాం కదా, 17 ఏళ్ళ నుంచి వెళ్తున్నామండి, కలిసే ఉన్నాం, మీరు వచ్చాక ఇలా అయిందండి. నేను అసలు గొడవ పెట్టే టైప్ కాదు మాస్టారు. వీళ్ళంతా ఎలా అంటే మాట్లాడితే జగన్ కోటేశ్వరరావు గారు అంత మర్యాద పూర్వకంగా ఉంటారు. వాట్సాప్లో ఏమో ఆర్జీవీ, ట్విట్టర్లో యూట్యూబ్లో బాగానే ఉంటాడు, ట్విట్టర్లో ఎక్కేస్తూ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ గారిని అన్నీ అలాగే కొట్టేసుకుంటూ ఉంటారు. నాకు అర్థం అది ఏంటి బొక్క, నేను వెళ్ళిపోతాను, ఇది జాతిరత్న అంటే నేనే ప్రాబ్లమే వెళ్ళిపోతానని. ఫన్ సార్ జీవితం. నేను ఇంకో వీడియోలో చెప్పడం మర్చిపోయానండి, అదేంటంటే ఇల్లు ఎందుకు కొనలేదు అన్న దాంట్లో. ఇలా పుట్టామండి ఎంటీ హ్యాండ్, ఎంటీ హ్యాండ్తో పోతాం, మధ్యలో మనకి ఇల్లులు బొక్క ఇవన్నీ అవసరమా, ఎందుకు కొనలేదని. ఈ టాపిక్ వస్తే అక్కిల్లెను అక్కినేని పిల్లలు పెద్ద అసలు అంతా హెరిడేటరీ అండి, అంతే కదా. ఇప్పుడు నెపోటిజం, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత తమ్ముడు, ఎవడో ఒకడు హీరోలు ఇదంతా. సో అలా ఉన్నారు. బట్ బాలకృష్ణ యాక్షన్ ఉందా, పాలిటిక్స్లో ఉన్నాడు ఎన్టీఆర్, అందుకని వాల్యూ ఉంది సార్, ఏఎన్ఆర్కి లేదు సార్ అని. సో ఏఎన్ఆర్ గురించి కూడా ఎవరు అక్కడ బయటగా రాశారు. కానీ నేను ట్రైన్లో వెళ్తుంటే హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నాండి, మా సిస్టర్ మ్యారేజ్, లాస్ట్ మినిట్ టికెట్ కొనుక్కుని వెళ్ళాను. 2000 ఉన్నాయి నా దగ్గర అప్పుడు డబ్బులు, 2000 రూపాయలు. సో టికెట్ కొనుక్కొని ట్రైన్, స్కూటర్ కూడా ఉండేది పెట్టించుకుని ట్రైన్లో వెళ్ళాను. పక్కనే భర్తలు నాగేశ్వరరావు గారు ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు. నేనేం మాట్లాడలేదు, విష్ చేయలేదు,
మన అప్పుడు మనకేం సినిమా చెప్పాను కదా సినిమాలు చూస్తాను కంటే H1B వీసా ఇంటర్వ్యూకి వెళ్తుంటే 99 మార్క్స్లో జగపతి బాబు నా పక్కన ఉన్నారు, పెన్ తీసుకున్నాడు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి. మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో వచ్చి కాన్సర్ట్లో ఎవరు ఇచ్చాయి పెన్ అని 3:00 నేను దెంగేశాడు అనుకున్నాను, వచ్చి రిటర్న్ చేశాడు పాపం. అప్రిషియేట్ చేయాలి కదా మరి ఆనెస్ట్గా. ఆ రోజు వాళ్ళకి వీసాలు ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదులేండి, మాకు రాలే. అది ఒకటి. తర్వాత ఒకసారి నేను AMDలో పనిచేస్తాను, సీఈఓ గారి దగ్గర నన్ను ఎయిర్పోర్ట్కి వెళ్ళమన్నారు. ఎవరు వస్తున్నారు, రాజా కోడూరి అనుకుంటాను, పేరు చెప్పొచ్చలేదు మనకు తెలియదు, కెనడాలో డైరెక్టర్. నేను 88 టీషర్ట్ వేసుకుని వెళ్ళాను, నన్ను గుర్తుపట్టాలి కదా ఆయన. వెళ్ళి 12 AM to midnight to 12 AM మధ్యలో వెళ్తే నా పక్కన ఒక ఆయన వచ్చి నేను కూడా రాజా కోడూరి కోసం నన్ను టీషర్ట్ మీద లోగో చూసి అడిగారు. నేను ఇలా పలానా సీఈఓ గారు పంపారంటే ఎస్ అండి అన్నాను. సీఈఓ కారు మంచి లగ్జరీగా ఉండదు, అందులో వెళ్ళేవాళ్ళం. అన్న నా నీతి నిజాతికి ఐటీ తప్ప అన్ని జాబులు చేసేవాడిని, నేను ఐటీలో జాబ్ ఇవ్వమని అడిగేవాడిని హెచ్ఆర్డీలో గవర్నమెంట్లో అయిపోయాక. ఆయన అన్నాడు టెన్నిస్ ఫ్రెండ్ అనమాట, అని ఇంటర్వ్యూ అవన్నీ తీసుకున్నారు. నీ నీతి నిజాయితీగా ఉన్నవాడు నాకు ఇప్పటిదాకా లైఫ్లో కన్విన్స్లేదు, నీకు చాలా టెస్టులు పెట్టాను, నువ్వు పాస్ అయ్యావు, నా జీవితాంతం నాకు కూడా పర్సనల్ సెక్రటరీ కింద ఉండిపో అన్నారు. నా సార్ సారీ నాకు అమెరికా పిచ్ ఉంది అన్నాను, పాపం సపోర్ట్ చేశారు ఆయన. అయిపోయింది తర్వాత ఇక ఆయన పంపారనమాట, వెళ్ళి ఆయన ఏం చెప్తే చేసేవాడిని. సో నేను వెళ్తే నేను కూడా లోగో చూసి ఒక ఆయన, నేను ఆయన కోసం వచ్చాను రాజా కోడు గారి కోసం, నేను రిసీవ్ చేసుకుంటే నాకు ఆయనలో వెళ్దాంలే అందరూ ఓకే సార్ అన్నాను. నేను పక్కన నుంచి నన్ను మాట్లాడాను. తర్వాత రాజా కోడేరు వచ్చారు, మొగిలి ఆయన నేను పక్కన నుంచి ఆయన కలిసి ఆయన వ్యాన్లో ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్ళాక ఈ రాజాను నా పక్కన నుంచి ఉన్న ఆయన లో ఇంట్లోకి వెళ్ళారు. వ్యాన్ దిగా వ్యాన్ డ్రైవర్ని అడిగాను ఎవరు బాబు ఆయన అని. ఆయన రాజమౌళి సార్, సినిమా డైరెక్టర్ అని. అప్పటికి ఆ వ్యాన్ వెనకాల ఛత్రపతి సినిమా స్టిక్కర్ అంటించింది. ఫిలిం నగర్ వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ నేను అడిగేసరికి డ్రైవర్ని లోపలికి వెళ్ళాను. వాళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి, ఏదో చేస్తున్నారు, అప్పటికి ఏ మూవీయో చేస్తున్నారు, డైరెక్షన్ కోసం అడ్వైస్ కోసం తీసుకొచ్చి ఉంటారు. సో నాకు అప్పుడు ఏం తెలియలేదు, అంటే మనం రాజమౌళి మరి ఎందుకు డైరెక్టర్ పేర్లు తెలియదో తెలీదు, బట్ చాలా సింపుల్గా ఉన్నాడండి ఆయన. అయిపోయింది, నేను నన్ను వెళ్ళిపోమన్నారు 3 AM కి. అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎక్కడ రాజేంద్ర నగర్ స్నానం చేసి మళ్ళీ పొద్దున్న 8 ఆఫీస్లో ఉండాలండి. 8 AM to 2 AM నెక్స్ట్ మార్నింగ్ వరకు షిఫ్ట్ చేసేవాడిని సార్ జాబ్. జీతం కొంత తక్కువ ఇచ్చేవారు. నైట్ 10 వదిలేసాను, 8 మంత్స్ చేశాను. నేను అదే చెప్పాను యూఎస్ కాన్సులేట్లో కూడా, రెజ్యూమ్లో కూడా అదే పెట్టాను. సో తర్వాత ఇక ఎందుకు అబద్ధం ఉండాలి. అప్పుడు నాకు కెనడా అంబసీకి పరిచయం చేసేవారు వాళ్ళు, కెనడా వీసా వారు ఇప్పించేవాడిని ఎవరికైనా. నేను ఇప్పించడం కాదు, ఆ జాబ్ ఎవడు జాయిన్ అయినా కెనడాకి సీఈఓ ఫోన్ చేసేవారు, వీడిని కెనడా పంపాలి రేపు ఓకేనంటే ఓకే అంటే కెనడా ఎంబసీకి ఈమెయిల్ వేస్తే వాళ్ళకి వీసాలు ఇచ్చేసేవారు. ఆ టైప్ ఉండేదండి. సో కెనడా బేస్డ్ కంపెనీ కదా, సారీ. సో బాగానే ఉండేది జిందగీ, కానీ పైసలు అంటే డబ్బే జీవితం కాదు సార్, జీవితం డబ్బు కాదు, బట్ జీవితంలో డబ్బు అవసరం అంతే. డబ్బు కోసమే ఉన్నామా అని అనిపిస్తారు అమెరికాలో మీ జనాలు. అందుకని ఇదంతా చూస్తున్న విద్యార్థి అని నా దోస్తు అడిగాడు, అందరూ ఇలాగే ఉంటారు మన వాళ్ళు పుట్టుకతోటే, లేకపోతే అమెరికా వెళ్ళాకే డాలర్లు మనల్ని ఎక్స్పోజ్ చేస్తుందా అని ఆడు క్వశ్చన్ అడిగాడు. సమాధానం నా దగ్గర లేదండి. అంటే మనము బై నేచర్ ఇంత ఎదవలమా, అమెరికా వెళ్ళాక ఎదవలమయ్యామా అనేది వాడు క్వశ్చన్ అనమాట. ధన్యవాదాలు మాస్టర్, చాలా సినిమా నడిచానండి.